బిల్లుల చెల్లింపు విషయంలో సొంత పార్టీ నాయకులే అన్యాయం చేస్తున్నారని సోమశిల పంచాయతీ ఉప సర్పంచ్ వైసీపీ నాయకులు మహబూబాషా తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సోమశిల పంచాయతీ ఏకగ్రీవం అయ్యిందని అన్నారు. పార్టీకి చెందిన రెండు వర్గాలు చెర 2.5 ఏళ్లు పంచాయతీ బాధ్యతలు తీసుకునేలా వైసీపీ పెద్దలు ఒప్పందం చేశారన్నారు. తొలుత బాధ్యతలు చేపట్టిన వర్గం 2021లో పంచాయతీలో పనులు చేసినందుకు 1.75 లక్షల బిల్లును 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 4వ తేదీన డ్రా చేశారని తెలిపారు. తాను నిర్వహణ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల అభివృద్ధి పనుల కోసం సంతతి నిధులు వెచ్చించారన్నారు. ఆ నిధులను ఆర్థిక సంఘం నుంచి ఇప్పించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వారు 2.5 ఏళ్ల కాలంలో లక్షల్లో స్వాహా చేశారని ఆరోపించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అప్పటి నుంచి 2023 వరకు చుండిపోయిన ఈశ్వరయ్య సర్పంచ్ బాధ్యతలను ఆయన తీసుకుని ఆయనే దాని మంచి చెడు అన్నీ అనుభవించినాడు. వచ్చిన డబ్బులు నా 10 లక్షల్లో నాకు 5 లక్షలు ఇవ్వాలి, అది నాకు ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి నిధులన్నీ కూడా స్వాహా చేసినాడు. కాబట్టి నాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే తీసుకెళ్ళి సర్పంచ్ని విజయన్ ఆధ్వర్యంలో ఉండిపోయిన ఈశ్వరయ్య, సుబ్బరాయుడు, డీలర్ మాజీ డీలర్ పెంచిలయ్య, వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకెళ్ళి ఆయన ఆధ్వర్యంలో చేర్చి నన్ను అన్యాయం చేసినాడు. అది నేను కొన్ని కాలువలు తీసినాను. మిగతా కాలువలు తీసుకునేదానికి ఏం అడగదా ఆయన ఆయనకి మేనేజ్ చేసుకుంటాం అని చెప్పి చెప్పిండని చెప్పి సర్పంచ్ చెప్పింది మాకు. తరువాత ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారికి అడిగి ఆయన చేత విజయన్న గారికి చెప్పిస్తే, నన్ను విజయన్న గారిని కలిస్తే సరే భాష నువ్వు చేసుకో, నువ్వు చేసుకుంటే ముందు ఈశ్వరు వాళ్ళు బిల్లు పెట్టాలా, తర్వాత నీ బిల్లు పెట్టము అని చెప్పి ఒక మాట చెప్పినారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.